పాత నగలు ఇచ్చిన 5 నెలల నుంచి నగను బట్టి 60,000 లేకుండా తీసుకోండి. 11 నెలల తర్వాత తీసుకుంటే ఏ నగలైనా కానీ 60,000 లేదు. హాయ్, హలో, వెల్కమ్ టు ఇండియా గ్లిట్స్ బిగ్ బాస్ 7 తెలుగు రివ్యూ. నేను మీ ప్రవీణ్. ఈ రోజు మనం సెప్టెంబర్ 21 ఎపిసోడ్ గురించి మాట్లాడబోతున్నాం. ఇంతకు ముందు ఎపిసోడ్స్ లో చెప్పినట్టుగా మేము ఏ కంటెస్టెంట్ కి సపోర్ట్ చేయట్లేదు. ఆడియన్స్ మీకు నచ్చిన వాళ్ళకు ఓటేసుకోండి, మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. ఇది పెయిడ్ ప్రమోషన్ కానే కాదు, కేవలం మా పాయింట్ ఆఫ్ వ్యూ మాత్రమే. ఇక ఈరోజు ఎపిసోడ్ గురించి మాట్లాడాలంటే మేజర్గా 4 పాయింట్లు ఉన్నాయి. ఫస్ట్ పాయింట్ ఏంటి, శోభితా శెట్టి చికెన్, ఐ మీన్ చికెన్ ఈటింగ్ కంటెస్ట్ అండి. నంబర్ 2, అమర్దీప్ కన్ఫెషన్ టు శివాజీ, దట్ మీ పవరాస్త్రం నేనే తీసుకున్నాను, మిమ్మల్ని ఈ స్టేజ్లో మిమ్మల్ని ఈ రకంగా నేను చూడలేకపోతున్నాను, దయచేసి ఏమనుకోకండి, నేను ఇచ్చేస్తున్నాను అని ఇచ్చేయడం. నంబర్ 3, శోభిత అపోనెంట్స్ గౌతమ్, శుభశ్రీ అండ్ పల్లవి ప్రశాంత్, వీళ్ళు ముగ్గురు చికెన్ ఈటింగ్ కాంపిటీషన్. మళ్ళీ 4th కాంపిటీషన్ ఏంటది, మన ప్రియాంక అండ్ అమర్దీప్ మధ్యన వాళ్ళకు హెయిర్ కట్ గురించి. సో ఈ 4 మనకు మేజర్గా కనిపిస్తుంది ఏంటంటే బిగ్ బాస్ చాలా టాలెంటెడ్గా వీళ్ళందరి మధ్యన వాళ్ళ ఎమోషన్స్తో గేమ్ ఆడుతున్నాడు అనేది నాకు అర్థమవుతుంది. ఎలాగంటారా, మనకి ఈరోజు ఎపిసోడ్ ఓపెన్ అవ్వగానే శోభితా శెట్టి శుభశ్రీ మధ్యన ఒక కాన్వర్జేషన్ జరిగింది. ఏమని, ఐ కెనాట్ ఈట్ స్పైస్, నేను చాలా స్పైస్ని తినలేను, నా వల్ల కాదు అని శోభితా శుభశ్రీతో చెప్పడం, శుభశ్రీ కూడా అదే అవును నేను తినలేను అని ఏదో మాట్లాడుకోవడం, వాళ్ళు చాలా వేస్తున్నారని చెప్పడం, ఇక్కడితో అయిపోయింది. నెక్స్ట్ కట్ చేస్తే బిగ్ బాస్ అదే కాంపిటీషన్ ఇచ్చాడు వాళ్ళకి, శోభితాని యాక్టివిటీ రూమ్లోకి రమ్మని చెప్పి అక్కడ 45 చికెన్ పీసెస్, హాట్ అండ్ స్పైసీ చికెన్ పీసెస్ పెట్టి ఇవి మీరు తినాలి అని చెప్పాడు. అక్కడితో ఆగాడా, ఆ అమ్మాయి తినలేక కష్టపడుతూ నానా కింద మీద పడుతూ ఉంటే మీకు ఇష్టమైన స్వీట్ ఏంటి, మీకు నచ్చని వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకు మీరు ఎంత పెద్ద టార్గెట్ పెట్టాలనుకుంటున్నారు, తర్వాత ఇలా రకరకాలుగా అమ్మాయిని ఇబ్బంది పెట్టడానికి అయితే ట్రై చేశాడని నాకు అనిపిస్తుంది. సో అక్కడే కదా కంటెస్టెంట్ టాలెంట్ ఏంటనేది తెలుస్తుంది మనకి. ఎంత ఇబ్బంది పెట్టినా ఎంత కష్టపెట్టినా కంటెస్టెంట్ భయపడకుండా తిన్నది, లేదా చాలా టఫ్ కాంపిటీషన్ ఇస్తూ ఆ చికెన్ పీసెస్ అన్ని ఇన్ ద సెన్స్ 27, 28 అదేదో ఉందిగా అంత నెంబర్ తినేసింది. సో ఇక్కడితో శోభితా శెట్టిది అయిపోయింది కంటెస్ట్. నెక్స్ట్ గౌతమ్ పల్లవి ప్రశాంత్ శుభశ్రీని పిలిచాడు, దాంతోపాటు మన సంచాలకుని కూడా పిలిచాడు. యాక్చువల్గా ఈ మొత్తం ప్రాసెస్లో నాకు ఎందుకో సందీప్ డిసిషన్ రాంగ్ అనిపిస్తుంది సంచాలక్గా. వై? బికాస్ గౌతమ్ క్లియర్గా చెప్తూనే ఉన్నాడు 27 పీసులు తిన్నామని, 28వ పీసు లాస్ట్లో ఒక చిన్న ముక్క మిగిలితే తినలేనా నేను, మీరు డెసిషన్ రాంగ్ అండి, నేను 28 తిన్నాను, మీరు ఆ చిన్న తినలేదని ఎలా చెప్తారని నాకు అలాగే అనిపించింది. ఎందుకంటే ఆ ముగ్గురులో గౌతమ్ ఫాస్ట్గా తిన్నాడు, ప్లస్ ఒకే ఒక చిన్న పీస్ అని చెప్పేసి ఈవెన్ సందీప్ కూడా ఆ మాట చెప్పాడు కాబట్టి మనకు, నాకెందుకు అక్కడ సందీప్ ఒకింత శోభిత సైడే పార్షియాలిటీ చూపించడం నాకు అనిపిస్తుంది. ఇక శివాజీ గేమ్ నాకెందుకో బాగా మైండ్ గేమ్ ఆడండి అనిపిస్తుంది. ఎందుకంటారా, లాస్ట్ 2-3 రోజుల నుంచి రకరకాలుగా వార్నింగ్లు ఇస్తూ ఉన్నాడు, నా పవరస్త్ర కొట్టేసిన వాడిని ఊరికే వదిలిపెట్టను అని భయపెడుతున్నాడు, బ్రతిమలాడుతూ ఉన్నాడు, దల్లుగా ఉంటున్నాడు, ఏదో ఇబ్బంది నటిస్తున్నాడు. ఫైనల్గా తన పవరాస్త్ర తనకు చేజిక్కి చేసుకున్నాడు. అది నాకు తెలిసి మైండ్ గేమ్, సీరియస్లీ మైండ్ గేమ్. బాగా ఆడుతున్నాడు శివాజీ ఈసారి, నాకు ఈవెన్ నాగ్గారితో సేమ్ ఇదే ఫీడ్బ్యాక్ వస్తుందని నేను అనుకుంటున్నాను. ఇక ప్రియాంక అమర్దీప్ నిజంగా ఒకంత సాక్రిఫైస్ అనే చెప్పాలి. ఎందుకంటే అబ్బాయిలు హెయిర్ కట్ అనేది ఇట్స్ ఓకే, అంటే లైక్ జనరల్గా మనం చేయించుకుంటూ ఉంటాం, ప్లస్ అబ్బాయిలు పెద్దగా ఇబ్బంది పడరని అనుకున్నాను. కానీ మన వాడేమో తనకేదో స్టిచ్చెస్ ఉన్నాయి, నా వల్ల కాదు, నేను చేయించుకోలేను, రవితేజ గారు నా జుట్టు మీద హెయిర్ చేయిబెట్టి నిమిరారు, నా జుట్టులాగే ఉందని చెప్పారు, నా వల్ల కాదు, నేను ఈ లుక్ను తీసుకోలేనని డ్రాప్ అయిపోయాడు. అక్కడతో డ్రాప్ అవ్వకుండా మళ్ళీ ప్రియాంకకు మోటివేట్ చేశాడు. ప్రియాంకను ఏ రకంగా మోటివేట్ చేశాడు, మీ ఇద్దరిలో ఎవరొకరు గెలవాలి, అదే నాకు కావాలి, ఖచ్చితంగా మీరు టఫ్ కాంపిటీషన్ ఇవ్వండి, అంత ఐ విల్ బి మోర్ దాన్ హ్యాపీ, ఐ విల్ విత్డ్రా హియర్ అని చెప్పేసి కట్ చేశాడు.
మొత్తం మీద ప్రియాంక సాక్రిఫైస్, ఆ అమ్మాయి ఎక్స్ప్రెషన్స్, ఆ అమ్మాయి ఎమోషన్స్, ఇవన్నీ ఒక ఇంత గర్లీ గర్లీగా ఈరోజు ఎపిసోడ్ అంతా, అంటే లైక్ బికాస్ గర్ల్స్ వాళ్ళ హెయిర్ గురించి చాలా చాలా పొసెసివ్ ఉంటారు అండ్ చాలా బాగా బాగా చూసుకుంటారు అండ్ దే టేక్ కేర్ సో మచ్ యూనో అబౌట్ దర్ హెయిర్ అండ్ ఆల్. సో ఒక ఇంత ఎమోషనల్ డ్రామా బాగా ప్రియాంకతో పండించాడు బిగ్ బాస్ అని నేను అనుకుంటున్నాను. ఇక్కడతో ఈరోజు ఎపిసోడ్ మేజర్ కంటెంట్ అయిపోయింది. ఇంతలో రేపటి ప్రోమో యావారు శోభితా శెట్టి ప్రియాంక ముగ్గురు కంటెండర్లు ఒక కాంపిటీషన్ని ఫేస్ చేయాలి. ఏముంది అక్కడ కాంపిటీషన్? మళ్ళీ ఆ ముగ్గురులో వాళ్ళకి వాళ్ళకి మధ్య తగాదాలు పెట్టాడు. మీ ముగ్గురులో ఎవరు వీక్ అనుకుంటున్నారో మీరే డిసైడ్ అవ్వండి అని వాళ్ళ మీదే తోసేశాడు. ఎలాంటి కాంపిటీషన్ లేదా కంటెస్ట్ వాళ్ళకి పెట్టలేదు. ఇప్పుడు మళ్ళీ అగైన్ ఒకరితో ఒకరు కొట్టుకోవాలి, ఒక రకంగా ఫైట్ చేసుకోవాలి, మళ్ళీ ఆర్గ్యూ చేసుకోవాలి, మళ్ళీ డ్రామా తీసుకురావాలి, మళ్ళీ బిగ్ బాస్కి కంటెంట్ తీసుకురావాలి. ఇది మనవాడు ఈసారి ఆడుతున్న గేమ్. నాకైతే బిగ్ బాస్ చక్కని గేమ్ ఆడుతున్నాడు ఈసారి. కంటెస్టెంట్లు కూడా వాళ్ళకు తగినంత కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నారు. ఫైట్ చేస్తున్నారు, ఒక మూమెంట్లో అప్ అవుతున్నారు, ఒక మూమెంట్లో డన్ అవుతున్నారు, డౌన్ అవుతున్నారు, ఒక మూమెంట్లో కూల్ అయిపోతున్నారు, ఒక మూమెంట్లో ఫుల్ లవ్ అండ్ అఫెక్షనేట్గా ఉంటున్నారు. ఇదే కదా కావాల్సింది బిగ్ బాస్కి, కావాల్సిందే ఇది. అదే ఇస్తున్నాడు, అదే చేస్తున్నాడు. వెరీ గుడ్ బిగ్ బాస్, కీప్ ఇట్ అప్. మీ ఉల్టా పుల్టా ఈసారి బాగానే సక్సెస్ అయింది నేను అనుకుంటున్నాను. ఈరోజు మనం శోభితా శెట్టి గురించి సపరేట్గా మాట్లాడుకోవాలి. ఎందుకంటే నిన్న మనం చూసాం గౌతమ్పై ఒక రేంజ్లో విరుచుకుపడింది, గట్టి గట్టిగా అరిచేసింది. నేను ఫిజికల్ టాస్క్ వస్తే చేసి చూపెడతాను, నేను ఎంత స్ట్రాంగో చేసి చూపెడతాను, నేను నీకంటే స్ట్రాంగ్ అని చాలా ఎగిరిపడింది. అదే ఈరోజు బిగ్ బాస్ చాలా టాలెంటెడ్గా ఫిజికల్ టాస్క్ ఇవ్వకుండా తిండి తినే టాస్క్ ఇచ్చాడండి. అదే స్పైసీ స్పైసీ చికెన్ టాస్క్. అందులో ఆల్మోస్ట్ ఓడిపోయానని అనుకుంది బయటికి వచ్చాక, కానీ చిత్రంగా మన సందీప్ నిర్వాకం వల్ల, గౌతమ్ తిన్నా కూడా సందీప్ పార్షియాలిటీ వల్ల ఆ అమ్మాయి విన్నర్గా నిలిచింది. నెక్స్ట్ అమర్దీప్, అదేంటో నాకు అర్థమే కావట్లేదండి. అబ్బాయి నిన్నటిదాకానేమో నేనే కర్త, నేనే కర్మ, నేనే క్రియ, ఆయన హీరో అయితే నేను విలన్ అవుతాను అని ఈ రేంజ్లో మాట్లాడాడే. ఈరోజేంటి బిగ్ బాస్, నేను శివాజీ గారిని ఇలా చూడలేకపోతున్నాను బిగ్ బాస్, ఆయనకి ఇచ్చేస్తాను బిగ్ బాస్, ప్లీజ్ బిగ్ బాస్ అని తీసుకెళ్ళి ఇచ్చేశాడు. ఏం చేస్తున్నారా మీరంతా, ఎవర్రా మీరంతా అని నాకు అనిపిస్తుందండి. ఇక అవుట్డేటెడ్ అంటే ఫేడ్ అయిపోతున్న వాళ్ళు, రతిక ముఖ్యంగా ఫస్ట్ వీక్లో ఫుల్గా కనిపించిన రతిక మనకి స్లో స్లోగా ఆ అమ్మాయి బిహేవియర్తో పాటు, ఆ అమ్మాయి యాటిట్యూడ్తో పాటు కంటెంట్ ఇవ్వడానికి రకాలుగా ట్రై చేస్తూ మెల్లిమెల్లిగా ఫేడ్ అవుతుంది, లేదా ఈ వీక్ అంతా ఫేడ్ అయిందని నా ఉద్దేశం. మీరు చెప్పండి ఏమంటారు? సో ఈ ఎపిసోడ్ ఇక్కడితో సమాప్తమైంది. రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి ఇండియా గ్లిట్స్ బిగ్ బాస్ 7 తెలుగు రివ్యూ. నేను మీ ప్రవీణ్. వజ్రాభరణాలు 4,000 తక్కువ, బంగారం వజ్రాలు ఎక్స్ట్రాగా లభించేటప్పుడు ఎందుకండి ఈ ఫ్రీ గిఫ్ట్లు? మీ ఇంట బంగారం వజ్రాలు వెండి వెళ్ళి బిర్యాని. హాయ్ దిస్ ఇస్ వైశాలి రాజ్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ఐజీ తెలుగు. హాయ్ దిస్ ఇస్ ప్రియా వారియర్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐజీ తెలుగు. హాయ్ దిస్ ఇస్ రవీంద్ర విజయ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐజీ తెలుగు. హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ శ్రీముఖి, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ఐజీ తెలుగు. హాయ్ దిస్ ఇస్ సరేయు, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐజీ తెలుగు.